వెల్కమ్ టు విఫైనస్ అప్డేట్స్ చూద్దాం. జనగామ జిల్లా లింగాల గణపురం మండలం లద్దనూరులో సిద్దిపేట జిల్లాకు చెందిన ఒగ్గు కళాకారులు రాఘుల సారయ్య తన బృందంతో కలిసి కరోనా వైరస్పై తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఒగ్గు కథ రూపంలో వినిపించారు. విఫైనస్ సహకారంతో ప్రజలకు ఒగ్గు కథ రూపంలో అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కళాకారులు సారయ్య, సాంబరాజు, శ్రీకాంత్, సిద్ధులు, సంతోష్ సంపత్ తదితరులు పాల్గొన్నారు. రాఘుల సారయ్య ఒగ్గు కళా బృందం గ్రామము లద్నూరు, మండలము మద్దూరు, జిల్లా సిద్దిపేట, వారి బృందం వారిచే ఇక్కడ కరోనా వైరస్ గురించి చెప్పబడుచున్నది. కావున మనము పోలీసులకు సహకరించి డాక్టర్లకు చేతులెత్తి మొక్కి ఈ వైరస్ను పారదోలాలంటే మనము ఎన్ని రోజులు వాళ్ళు ప్రకటిస్తారో అన్ని రోజులు మన ఇంటి లోపలే ఉండి ఆ వైరస్ను మన యందు సోకకుండా దాన్ని పారదోలాలన్న ఉద్దేశంతోటి మా యొక్క ఉగ్గు కథ రూపంలో చిన్న పాటగా ఒగ్గు కథగా రూపొందిస్తున్నాము. ఇక్కడ డోలు వాయిద్యము రాఘుల సాంబరాజ్, తాళం వాయిద్యము బెడద శ్రీకాంత్, వంతకు గుజ్జుల సిద్ధులు, గుజ్జుల సంతోష్, బెడద సంపతి వీరి సహకారంతో ఇక్కడ చిన్న ఉగ్గు కథ రూపముగా కరోనా వైరస్ గురించి చెప్పడం జరుగుతున్నది. దైవమా రఘునందన లాక్డౌన్తో పశ్చిమ గోదావరి జిల్లా కుకునూరులో ప్రజలు స్వచ్ఛందంగా ఇళ్లకే పరిమితం అయ్యారు. ప్రధాన వీధులతో సహా రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. ఈ మండలానికి అంతరాష్ట్ర బార్డర్స్ 5 ఉండడంతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశామని సీఏ బాలసురేష్ తెలిపారు. దీనికి ప్రజలందరూ సహకరించాలని ఆయన కోరారు. అట్లా ఇస్తాలేదని చెప్పి వాళ్ళని తింటేది మన ప్రపంచ దేశాలన్నింటినీ కరోనా వైరస్ అనేది గడగడలాడిస్తుంది. దాని కారణంగా చాలామంది ప్రజలు చనిపోవడం జరుగుతుంది. దాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రపంచ దేశాలన్నీ కూడా లాక్డౌన్ ప్రకటించాయి. దాంట్లో భాగంగానే మన భారతదేశంలో కూడా మరియు మన యొక్క అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ యొక్క లాక్డౌన్ అనేది ప్రకటన జరిగింది. దాంట్లో భాగంగా ఈ యొక్క మన తెలంగాణ మరియు ఆంధ్ర సరిహద్దుల్లో పికెట్లు ఏర్పాటు చేయడం జరిగింది.
ఎస్పెషల్లీ మా కుక్కునూరు మండలం ఏదైతే ఉందో అది తెలంగాణ బోర్డర్ అవడం వల్ల ఈ మా ఎట్టి పరిస్థితి తెలంగాణ నుంచి ఎవరు కూడా ఈ కుక్కునూరు మండలం మరియు ఆంధ్రలోకి ప్రవేశించకుండా చుట్టుపక్కల ఉన్న 4 విలేజ్లు కవర్ చేస్తూ 4 పికెట్లు వేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ మొత్తం ప్రజలందరికీ తెలియజేయండి ఏమనగా ఈ కరోనా వైరస్ అనేది ఎవరికి అది వచ్చేంత వరకు కూడా వచ్చినా కూడా తెలియని వైరస్ అది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీని మీద మంచి అవగాహన చేసుకుని ప్రతి ఒక్కరు కూడా ఇంట్లోనే ఉండి ఏదైతే మన గవర్నమెంట్ ప్రకటించిందో 21 డేస్ అంటే ఏప్రిల్ 14 వరకు కూడా ఎవరి ఇంట్లో వాళ్ళు ఉండి స్వీయ నిర్బంధం పాటించాలని ఈ యొక్క కరోనా వైరస్ మహమ్మారిని మన దేశంలో ప్రస్తుతం 2nd స్టేజ్లో ఉంది. ఆ 2nd స్టేజ్ నుంచి 3rd స్టేజ్కి రాకుండా మన యొక్క మనల్ని మరియు మన దేశాన్ని మరియు దీనివల్ల మన దేశ ఆర్థిక అభివృద్ధి కూడా ఆర్థికంగా కూడా చాలా దెబ్బతినడం జరుగుతుంది. కావున ప్రజలందరికీ తెలియజేసింది ఏమనగా మీ యొక్క స్వీయ నిర్బంధం పాటించి ఈ కరోనా వైరస్ని మన దేశం నుంచి తరిమి కొట్టాలని మీ అందరికీ తెలియజేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. కుక్నూరు మరియు వేలేరుపాడు మండలం ఎక్కువగా బార్డర్ ఏరియా తెలంగాణ అవడం వల్ల ఈ ఎటువంటి పరిస్థితుల్లో కూడా తెలంగాణ నుంచి మన కుక్నూరు మండలం సర్కిల్ పరిధిలోకి ఈ యొక్క తెలంగాణకు సంబంధించిన వ్యక్తులు కానీ ఇతర రాష్ట్రాల వ్యక్తులు కానీ లోపల కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో నిర్మల్ జిల్లా బాసర్లో సుమారు 15 మంది శ్రీ వెంకటేశ్వర సేవా సమితి భక్తుల ఆధ్వర్యంలో కరపత్రాలను ప్రదర్శిస్తూ కరోనాపై అవగాహన కల్పించారు. గడప గడపకు తిరుగుతూ కరోనాను అరికట్టడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. ప్రజలందరూ ఇళ్లలో ఉండాలని వారు కోరారు. బయటకు రావద్దు, పరేషాన్ కావద్దు, ఇల్లే ముందు బయటకు రాకండి, బయటకు రాకండి, బయటకు రాకండి, ఇల్లేమొద్దు, ఇల్లేమొద్దు, బయటకు రాకండి, బయటకు రాకండి. దేశంలో రోజు రోజుకు కరోనా మహమ్మారి విజృంభిస్తున్న ఈ తరుణంలో 10 నుంచి 100కు 100 నుంచి 1000కి చేరే ఈ కరోనా మహమ్మారి చేరుతుంది. కాబట్టి అందరు కూడా ప్రభుత్వ ఆదేశాలను పాటిస్తూ అందరూ ఇళ్ల మా కుటుంబాలను రక్షించుకోవాలి. ఇంటి నుంచి ఏ ఒక్కరు కూడా బయటకెళ్లి కరోనా బారిన పడ్డా ఆ కుటుంబానికి సోకుతుంది. ఆ కుటుంబంతో పాటు ఆ గ్రామానికి, ఆ గ్రామంతో పాటు ఆ రాష్ట్రానికి, రాష్ట్రంతో పాటు దేశానికి కూడా కరోనా మహమ్మారి ముప్పు పొంచి ఉంది. కాబట్టి ఇట్టి విషయాన్ని అందరూ ప్రభుత్వం చెప్పినట్టుగా తూచా తప్పకుండా బయటకు రాకండి, బయటకు రాకండి, బయటకు రాకండి, బయటకు రాకండి, బయటకు రాకండి, ఇల్లేమొద్దు, ఇల్లేమొద్దు, ఇల్లేమొద్దు.
తూర్పుగోదావరి జిల్లా అంబాజీపేట మండలం ఇసుకపూడిలో మాదే సురేష్ తనవంతు సహాయంగా గడప గడపకు మాస్కులు పంపిణీ చేశారు. ఆయన గతంలో కూడా గ్రామాభివృద్ధిలో పాల్గొన్నారు. రాబోయే రోజుల్లో ఇలాంటి మరెన్నో అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొంటారని ఆయన తెలిపారు. ఇద్దరు ఒకేలా ఉన్నది కదా. అమర్ రామా లోపల బయట ఓకేనా. అందరికీ నమస్తే అండి. నా పేరు మాదే సురేష్ అండి. మాది సోపుడి గ్రామం. కరోనా వైరస్ విజృంభిస్తున్న సమయంలో ప్రజలు మాస్కులు ధరించాలనే ఉద్దేశంతో 500 మాస్కులు తయారు చేసి ప్రతి ఇంటికి, ప్రతి గడప గడపకి, హోటల్ దగ్గరికి మరియు ఫామ్ షాపుల దగ్గరికి, రేషన్ షాపుల దగ్గరికి వెళ్ళి ఒక్కొక్కరికి ఒక్కొక్క మాస్కులు పంచడం జరుగుతుంది. ఇంచుమించులో 500-600 మాస్కులు నేను గుర్తించి తయారు చేసి ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క కరోనా వ్యాధిని తగ్గించడానికి, నిర్మూలించడానికి అందరూ కృషి చేసి ప్రభుత్వానికి తన వంతు సాయం చేయాలని కోరుకుంటూ ఉన్నాను. లాక్డౌన్ కారణంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన ఉచిత రేషన్ కోసం తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడి మండలం వీరవరం రేషన్ షాప్ దగ్గర జనం సామాజిక దూరం పాటిస్తూ సరుకులు తీసుకున్నారు. గ్రామ వాలంటీర్లు సచివాలయ సిబ్బంది దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. గ్రామస్తులు సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ సరుకులు తీసుకుంటున్నారని రేషన్ డీలర్ తేజవేణి తెలిపారు. నమస్కారం అండి. కల్లంపూడి మండలం వేరవరం రేషన్ డీలర్ మాట్లాడుతున్నాను. ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సూచన మేరకు ఈ కరోనా మహమ్మారిని తరిమి కొట్టడానికి మా వేరవరం గ్రామ ప్రజలందరూ సహసహకారులతో నిర్వహిస్తున్నారండి. అలాగే రాష్ట్ర ప్రభుత్వం సూచన మేరకు మన రేషన్ షాపులు ఈ రోజు నుంచి తెరవడం జరిగిందండి. అలాగే రేషన్ షాప్ వచ్చిన ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా వాళ్ళకి 2 మీటర్ల దూరం పాటించేటట్టు బాక్సులు వేయడం జరిగిందండి. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ఉచిత బియ్యాన్ని, ఉచిత కిలో కందిపప్పుని కూడా వాళ్ళకి అందజేస్తున్నామండి. ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కూడా ఈ గ్రామ సచివాలయం సిబ్బంది అయితే, గ్రామ వాలంటీర్ సిబ్బంది అయితే వాళ్ళ సహకారాలు తీసుకుని మేము పాటిస్తున్నామండి. అలాగే ఈ కరోనా మహమ్మారిని తరిమికొట్టడానికి బ్లీచింగ్ పౌడర్ కూడా వాడుతున్నామండి. గ్రామ ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా రేషన్ను సక్రమంగా అందజేస్తున్నాం. అదేవిధంగా ఈ రేషన్ 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు కూడా ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు గ్రామ సచివాలయ వాలంటీర్ల సహాయ సహకారాలతో ప్రజల అనుకూలంగా మేము ఇవ్వడం జరుగుతుంది. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రతి ఒక్కరు ఇంట్లోనే ఉండాలని ఆదిలాబాద్ జిల్లా ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు జగదీష్ అగర్వాల్ తెలిపారు. ప్రతి ఒక్కరు ప్రభుత్వ సూచనలు పాటించాలని ఆయన కోరారు. ఆదిలాబాద్ నుండి నా పేరు జగదీష్ అగర్వాల్. నేను ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్. ఈరోజు దాదాపు 198 దేశంలో కరోనా వ్యాధి గురించి పెద్ద ఎత్తున ఒక ప్రచారం జరుగుతుంది. మన ఇంట్లో ఉండి ఈ కరోనా వ్యాధికి తరిమి కొట్టాలని మన దేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు, అదే మాదిరిగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారు పిలుపు మేరకు దాదాపు 21 రోజు లాక్డౌన్ అని మనకు క్రియేట్ చేసిన జరిగింది. నేను ప్రజలకు ఒకటి వినమం చేస్తున్నా, దయచేసి మన దేశంకి కాపాడాలి, మన సంసారంకి కాపాడాలి, మన ఇల్లు కాపాడాలి అంటే మనం 21 రోజు ఈ కరోనా వ్యాధికి తరిమి కొట్టాలంటే మనం ఇంట్లో ఉండి ఏదైనా పని ఉంటే అది వదిలేసేసి, మనకు అసెన్షియల్ ఏమైనా ఉంటే, ఏదైనా వస్తువు తీసుకొని ఉంటే, ఎమర్జెన్సీ ఉంటే బయట వెళ్ళాలి అని నేను కోరుతున్నా. ఎందుకంటే ఈ మహమ్మారి అంటే పెద్ద ఎత్తున ఉంది. ఈ కరోనాకి ఏదైనా వ్యాక్సిన్ ఉండొచ్చు, మాత్రం ఒక్కసారి ఈ అంటువ్యాధి మేరకు మనకు తగిలిందంటే మనకు నష్టం జరుగుతాయి. దయచేసి ప్రధానమంత్రి ఇంకా ముఖ్యమంత్రి గారి కోరిక మేరకు మనం కూడా ఆలోచించి ఈ కరోనా వ్యాధి గురించి కొద్దిగా అలర్ట్ ఉండాలని నేను విన్నపం చేస్తాను. అదే మాదిరిగా ఈరోజు నేను చూస్తున్నా మటన్ మార్కెట్ కానీ, చికెన్ మార్కెట్ కానీ,
ఈరోజు అదిలాబాద్లో దాదాపు వేల మంది తోటి వచ్చి ఆడ చికెన్ మటన్ కొను ఇది తప్పు. ఎందుకంటే ఒక నెల దాకా మనం మాంసం తినకుంటే చచ్చిపోతామా? దయచేసి నేను ప్రజలకు ఇంకొక విన్నపం చేస్తున్నా, దయచేసి ఈ కరోనా వ్యాధికి తరిమి కొట్టాలంటే మనం ఇంట్లోనే ఉండి ఈ కరోనా వ్యాధికి తరిమి కొట్టచ్చు నేను భావిస్తున్నా. దీనికి అందరు దృష్టి పెట్టుకొని ఈ కరోనా వ్యాధి గురించి మనం ఇంట్లో ఇస్టే హోమ్ అనే కార్యంలో మనం వహించాలి. ఇంకా ఇంటి నుంచి బయట వెళ్ళొద్దని నేను విన్నపం చేస్తాను. వికారాబాద్ జిల్లా పూడూరులో కరోనా వైరస్ గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తలను జడ్పీటీసీ మేఘమాల ప్రభాకర్ గుప్తా తెలిపారు. ప్రజలందరూ లాక్డౌన్ పాటించాలని ఎంపీపీ మల్లేశం, సర్పంచ్ నవ్య నరసింహారెడ్డి, ఉప సర్పంచ్ రాజేందర్ కోరారు. ఈ సందర్భంగా జడ్పీటీసీ గ్రామస్తులకు మాస్కులు పంపిణీ చేశారు. కరోనా వైరస్ నియంత్రణకు చర్యలు తీసుకోవాలని నిర్మల్ జిల్లా పెంబి మండలం ఇటుకాల సర్పంచ్ మహేందర్ అన్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు గ్రామస్తులు లాక్డౌన్కు సహకరిస్తున్నారని ఆయన అన్నారు. గౌరవ సీఎం ఆదేశం ప్రకారం లాక్డౌన్ ఎప్పుడైతే ఆదేశాలు ఇచ్చారో ఆ ఆదేశాల ప్రకారం నిర్మల్ డిస్టిక్ పెంబి మండల్ ఇటుకాల గ్రామ సర్పంచ్ మహేందర్ మాట్లాడుతున్నా. ఈరోజు నుంచి ప్రత్యేకంగా ఊరు ప్రజలు మరి ఎవరు కూడా బయటకు వెళ్లకుండా పాటిస్తారు. ఇక్కడ కూడా రోడ్ల మీద కూడా మొత్తం ప్లేస్ రోడ్డు కూడా ఫుల్ ఖాళీ ఉంది. ఆల్రెడీ ప్రతి షాపు అన్నీ కూడా బంద్ చేసి ఈరోజు పాటిస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ దీన్ని పాటిస్తారు కాబట్టి మనకు కూడా అధికారులు కూడా బంధిస్తారు. అధికారుల ఆదేశాల ప్రకారం కూడా మేము ఈరోజు కష్టపడి మరి ప్రత్యేకంగా ఊళ్ళే కష్టపడి పబ్లిక్ మోటివేషన్ చేస్తున్నాము. కంపల్సరీ ఆదేశాల ప్రకారం పాటిస్తారు కంపల్సరీ. ఈ అవకాశం ఇట్లనే కొనసాగుతుందని మరి ఊరు ప్రజలు కూడా కోరుకుంటాం. ఆ ప్రజలు కూడా సహకరిస్తారు. దీన్ని బట్టి ప్రతి ఇంటి నుంచి మోటివేషన్ చేసుకుంటా ఊరు మొత్తం తిరుగుతున్నాం. బయట ఎవరు కూడా బయట నుంచి వస్తలేరు. వచ్చిన వాళ్ళు కూడా పోయిన మంత్లు వచ్చారు. వాళ్ళు వచ్చి దాదాపు అంటే 1 మంత్ అవుతుంది. వాళ్ళం కూడా రోజు రోజు పోయి చెకప్ చేస్తున్నాం. మన జీపీకి కానిస్టేబుల్ కూడా ఇచ్చారు. ఆయన కూడా ప్రత్యేకంగా రోజు రోజు వస్తుండు. అట్లనే వాసవల్కలు కూడా వస్తారు. రోజు రోజు చెకప్ జరుగుతుంది. మళ్ళీ ఊరు నీట్గా ఉంచుతున్నాము. బ్లీచింగ్ పౌడర్ కూడా వేస్తున్నాం. ప్రత్యేకంగా అన్నీ సక్రమంగా జరుగుతున్నాయి. ఇది ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తుండండి 5PM జర్నలిస్ట్ ప్రజాంత పత్రికలు.